ప్రకాశం జిల్లా పెద్దదోనాల మండలంలోని కటకాన్ని పల్లె గ్రామంలో సాగుదారుడైన పుప్పాల పెద్దనాగులు జొన్న పంటను ధ్వంసం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతూ ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో స్థానిక ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. నాగులు విషయంలో తప్పుడు సమాచారం ఇచ్చిన వీఆర్ఓను గ్రామ సర్వేయర్ సస్పెండ్ చేయాలని ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి గాలి వెంకటరామరెడ్డి డిమాండ్ చేశారు. భూ సమస్యలో జరుగుతున్న అన్యాయం పెట్టించిన దళితులు జరుగుతున్న అన్యాయం మార్కమండలం చిత్తపడ గ్రామంలో ఇలా వెళ్ళినాడు. ఆ దళితులు బాగు చేసుకుంటే వాళ్ళు పంట వేసుకుంటే ఆ భూములు వాళ్ళకి ఇవ్వకుండా దళితులు చిత్తపడ గ్రామంలో ఇవ్వకుండా వేరే గ్రామంలో గుండెపల్ల అదేవిధంగా మార్కమండలం పంట వాళ్ళ చేత ఇచ్చారండి. అది అన్యాయం చెప్పి ఆ రోజు నుంచి ఇరవై వెళ్తే పోరాడుతున్నాము. ఇటు రకాల్లో పేదలు వచ్చేసి అంతకుముందు పైన వేసుకున్నారు, కరువుతో కుదరలేదు, ఇప్పుడు ఎంతో కొంత పంట వేసుకున్నారు, ఈరోజు ఆంధ్రాలు వేసుకున్నారు, పంట వేసుకున్నారు, జొన్న వేసుకున్నారు. అయితే ప్రభుత్వం వచ్చేసి ఆ పంట రద్దు అందుకు అది కేసు లోకాయుక్త వచ్చేసి నడుస్తున్నది. ఇటువంటి ఎమ్మెల్యే గారు మార్కెట్ మీద కూడా ఈ భూమి రద్దు చేసేసి ఆ బీజక మీద ఆయన రికమెండ్ చేశాడు కూడా గవర్నమెంట్కు. కానీ ఆర్డీ గారు ఎంబర్కు పంపిస్తే ఎంబరం ఫైల్ కదిలించట్లేదు, బస భూమికి ఎంబర్ చూడడానికి మార్కెట్ ఎంబరం రావట్లేదు. ఇది చాలా అన్యాయం, దీన్ని ఖండిస్తున్నాము. వెంటనే భూమి చూడాలని చెప్పేసి పరిస్థితుని నేను ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా పట్టదారులు మన మీద కేసు పెట్టారు, వాళ్ళ మీద పేదల మీద కేసు పెట్టారు, మాకు పట్టం ఉందని చెప్పేసి. అదే ఎస్ఐ వచ్చేసి నిజాలు పరిశీలించకుండా ఆయన వచ్చేసి మన గ్రూపులో లైన్లోకి రాబోతున్నాడు, ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆల్రెడీ ఎస్ఐ గారు చెప్పాం అయ్యా భూములు వాళ్ళేయండి, వాళ్ళకి రాబోతు లైన్ పరిచయం చట్ట ప్రకారం వచ్చేసి ఆ భూములు బీదకి ఇవ్వాలా. మరి దాన్ని ఆ చట్టాన్ని ఉల్లంఘించినట్టు అధికారులు మీరు చర్చించుకుని డిమాండ్ చేస్తున్నాము. ఒక బీఆర్ఓకు ఆ గ్రామాల చేత ఒక బీఆర్ఓకు తన తలానికి ఉన్నప్పుడు అంత 9 ఎకరాల భూమిని అది ఒక్కడే పట్టా చేస్తున్నాడు, తన పేరు తన భార్య పేరు కూడా. ఎంత ఇది అంత ఎంత అన్యాయం.